హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జిఎస్ శర్మ. మీరు చూస్తున్నారు జిఎస్ శర్మ టెక్ బై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్. ఫోటో చూసారు కదా, థంబ్నైల్ బాగుంది కదా. ఆ ఫోటో ఎడిట్ ఎలా చేయాలో చెప్తాను ఈరోజు. ఈరోజు నేను ఒక ఫోటో అనేది చేశాను, అది ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తాను. ముందు ఫోటో చూడండి ఫ్రెండ్. ఓకే చూడండి ఫ్రెండ్, ఈ ఫోటోలో నేను చెప్పింది ఈ ఫోటో ఎలా ఎడిట్ చేయాలి. ఒకసారి జూమ్ చేద్దాం. ఓకే, ఇక్కడ అక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఇది ఆకాశం, ఇది స్కై, స్కైలో. ఓకే, ఈ నేమ్ కూడా 3D రాశాను, 3D నేమ్ ఇది. ఇవి ఎలా రాయాలి, మన నేమ్స్ అన్ని 3D ఉన్నాయి. ఇక్కడ నా ఫేస్ కానీ 3D అంటే స్కైలో వచ్చింది. ఇక్కడ ఆకులు కూడా వచ్చాయి చూడండి ఫ్రెండ్. ఇక్కడ మనకి ఆకులు అనేవి కూడా వచ్చేసినాయి పైకి, మన హ్యాండ్ మీద కలి. ఈరోజు ఈ వీడియో, ఈ ఫోటో ఎలా ఎడిటింగ్ చేయాలి అని నేను ఈరోజు చెప్పబోతున్నా ఫ్రెండ్. ఓకే, ఈ వీడియో అయితే ఇలాంటి ఫోటో ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఆశ ఉండే వాళ్ళు అయితే ఈ వీడియో స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, మీరు కూడా నేర్చుకుంటారు. సగం సగం చూసి నేర్చుకోకుండా రాలేదు మాకు, రాలేదు అది రాలేదు అంటే నేను ఏం చెప్పలేను. ఓకే, మీరు అయితే వీడియో చూసి చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసింటే జిఎస్ శర్మ టెక్ బై ఛానల్ కింద ఆడుతున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ గంట కొట్టండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు, డైలీ ఒక వీడియో మీరు చూడవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్, మీరు ఫస్ట్ టైం చేయాలంటే ఫ్రెండ్, దీనికి రెండు యాప్లు అయితే మనకు అవసరం ఉంటుంది. ఒక యాప్ పేరు వచ్చేసి ఫిక్సెల్ ల్యాబ్, ఓకే. ఇంకో యాప్ పేరు వచ్చి ఫిక్స్ స్టార్ట్, ఒకటి ఫిక్సెల్ ల్యాబ్, రెండోది ఫిక్స్ స్టార్ట్. ఈ రెండు యాప్లో వర్క్ ఉంటుంది. ఫస్ట్ వర్క్ చేయాల్సింది దీంట్లో ఫిక్సెల్ ల్యాబ్, ఫిక్స్ స్టార్ట్లో వర్క్ చేయాలి, నెక్స్ట్ ఫిక్సెల్ ల్యాబ్లో చేయాలి. ఓకే ఫ్రెండ్, ఓకేనా. ఇప్పుడు మనం ఫిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓకే, నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్, జస్ట్ 1 సెకండ్, నేను ఇంతకుముందు ఒక ఫోటో అనేది ఎడిట్ జరిపింది. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనము మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక ఫోటో పెట్టుకోవాలి మనం వెనక బ్యాక్గ్రౌండ్లో, మీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకే ఓకే ఫ్రెండ్, ఫ్రెండ్ మీకు ఈ ఫోటో, మీకు ఈ ఫోటో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోరు. ఓకే, ఈ ఫోటో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోరు. ఓకే, ముందు ఈ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకురా. తర్వాత మీకు నచ్చిన ఫోటో ఏదైనా పెట్టుకోవాలి, ఏదైనా ఒక ఫోటో తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే ఫ్రెండ్, మీరు ఫస్ట్ ఇక్కడ నేనైతే ఇప్పుడు ప్రభాస్ ఫోటో పెడతా ఇక్కడ. జస్ట్ 1 సెకండ్, ఇక్కడ మీకు ఒక మార్క్ ఇచ్చాను చూడు, రెడ్ మార్క్ ప్లస్ ఫోటోని యాడ్ ఫోటో, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేసి మీతో ఉన్న ఫోటోలు కలిగి కొన్ని ఫోటోలు అనేది తీసుకోండి, చూస్ చేసుకోండి. నేను ఒక ఫోటోని యాడ్ ఇస్తాను ఏదన్నా ఒకటి. ఓకే ఓకే, ఒక ఫోటో యాడ్ ఇచ్చుకోండి. యాడ్ చేసి ఈ సైడ్కి పెట్టండి. ఓకే, పైన ఈ లెంత్ పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్, ఈ ఫోటో మీద అలాగే క్లిక్ వచ్చి ఇక్కడ పైన నేను మార్క్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్, ఒకటి చూసారా లేయర్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇంకో ఆప్షన్ రెడ్ మార్క్ కనబడుతుందా, నేను ఫింగర్ పెట్టాను రెడ్ మార్క్ కింద, దాని మీద టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇలా లోడింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, లోడింగ్ అయింది. లోడింగ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి ఫ్రెండ్, కొంచెం ఫోటో జూమ్ చేసుకోండి. ఓకే, కొంచెం జూమ్ చేసుకోండి, ఈ సైజులో పెట్టి ఇక్కడ నేను ఇంకో రెడ్ మార్క్ ఇచ్చాను చూసారా, దాని మీద టైప్ చేసి ఇది 0, ఇది ఇటు వరకు పెట్టండి, 40 పెట్టండి, ఇది 50 పెట్టండి. ఓకే, 50 పెట్టి దాని మీద టైప్ చేసి ఇక్కడ సైడ్ కొంచెం కొంచెం ఇలా అంటే కనిపించకూడదు వర్క్ ఎడిటింగ్ చేసినట్టు మనము, అంటే చాలామందికి ఇవి మూలల మూలలు ఉన్నాయి కదా, 4 మూలలు, అంచులు 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 కనిపించదు. ఓకే, ఇది ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేయాలి ఫ్రెండ్, ఇక్కడ పైన రైట్ మార్క్ కనబడుతుంది కదా, నేను ఫింగర్ పెట్టాను కదా, దాని మీద టిక్ చేయండి. టిక్ చేసి కింద ఫ్రెండ్ ఒక ఫింగర్ మీకు చూపిస్తుందా, ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇది 100 అని, ఇంకో దాని మీద టైప్ చేసి కొంచెం దీన్ని తగ్గించుకోండి. ఓకే, ఈ లెంత్లో పెట్టండి. ఓకే, ఈ లెంత్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకేం చేయాలంటే ఫ్రెండ్, ఇక్కడనే ఇంకో ఫోటో ఉంటుంది, ఇక్కడ హ్యాడ్ ఫోటోని పేరు కనబడుతుందా, దాని మీద హ్యాడ్ చేయండి. ఇచ్చేసి మీతో ఏదన్నా ఫోటో ఉంటే, మీ ఫోటో ఉంటే మీది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను నా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకే ఓకే, సెలెక్ట్ చేసుకుని హ్యాడ్ మీ ఫోటో మీద టిక్ ఇచ్చి ఈ ఫోటో కొంచెం అక్కడ ఆ ఫోటోకి తగ్గ ఈ ఫోటో కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్, పెట్టేసిన తర్వాత ఇందాక చూపించాను కదా లేయర్ ఆప్షన్ పైన, దాని మీద టిక్ చేయండి. టిక్ చేసి దీన్ని కూడా కొంచెం ఇక్కడ
ఇది కూడా సేమ్ పెట్టుకోండి. పెట్టుకొని జస్ట్ 1 సెకండ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్, మనకి ఇక్కడ కింద ఒక బాక్స్ మీద నేను ఫింగర్ పెట్టాను చూడండి ఫ్రెండ్, దాని మీద టిక్ చేయండి. టిక్ చేసి మనకి ఇట్లా నాలుగు డబ్బు వస్తుంది. డబ్బు వచ్చినాక మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 0 పాయింట్ అని ఒకటి ఉంటుంది, దాని మీద టిక్ చేయండి. టిక్ చేసి ఇది కొంచెం ఇలా ఈడ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకొచ్చి, ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలా పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి కూడా జస్ట్ వెయిట్. అప్పుడు ఇప్పుడు డబ్బా వచ్చినాక దీన్ని కూడా ఇలా స్క్రబ్ చేయండి. చేసి ఇక్కడ పైన ఒకే బటన్ కనబడుతుందో ఒకే బటన్ టైప్ చేయండి. చేసి ఇక్కడ చిన్న ఇందాక ఒక మీటర్ చూపించాను కదా, 100 అంది, దాన్ని తగ్గించండి. ఒక 50 పెట్టండి. ఓకే, 50 పెట్టి ఇప్పుడు మీరు ఏం చేయండి ఫ్రెండ్, ఇప్పుడు ఇంకొక ఫోటో తీసుకొచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ యాడ్ ఫోటో మీద టిక్ చేయండి. టిక్ చేసి మీతో ఏదైనా ఒక PNG ఫోటో, బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో, మీ ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, సెంటర్లో పెట్టండి. ఓకే ఓకే, ఇలా సెంటర్లో పెట్టండి. ఈ ఫోటో ఇటు తిరిగి ఉంది కదా, ఇప్పుడు ఎక్కడ ఉంది అది, లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంది, రైట్ సైడ్ తిప్పాలి. దాన్ని ఎలా తిప్పాలంటే కింద చూడండి ఫ్రెండ్, ఒక ఫింగర్ ఇచ్చాను చూడండి రెడ్ మార్క్, దాని మీద టైప్ చేయండి. చేసి ఇక్కడ ఇంకో ఫింగర్ ఇచ్చాను చూడండి, దీని మీద టైప్ చేయండి. టైప్ చేసి ఓకే చేసి చేసి ఫ్రెండ్, ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫ్రెండ్, ఇంకొకటి మీరు ఇంకొక ఫోటో అనేది యాడ్ చేయాలి. లైటింగ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఒక లైటింగ్ ఫోటో అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్. ఇక్కడ మీకు ఈ ఫోటో కనబడుతుంది లైట్ ఫోటో, ఈ ఫోటో కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. లైటింగ్ ఫోటో, ఈ ఫోటో మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఈ లైటింగ్ ఫోటో ఇట్లా పెట్టండి, ఇలా ఇది సెంటర్లో పెట్టి ఇది కూడా కొంచెం ఇలా తగ్గించి, ఇప్పుడు మీరు దీన్ని కొంచెం స్టైల్ అనేది మార్చాలి. ఇక్కడ లైటింగ్ చూడండి ఫ్రెండ్, ఇక్కడ బ్రాండ్ అని బ్రౌండ్ దాని క్లిక్ చేసి లైటింగ్ పెట్టి ఓవర్లే పెట్టు, యాడ్ పెట్టు, యాడ్ పెట్టేసి దీని లెంత్ ఇలా పెట్టేసేయి. ఓకే, ఇలా పెట్టేసి ఇప్పుడు ఏం చేయబోయి, ఓకే చేసేయి పైన రైట్ మార్క్ మీద టిక్ ఇచ్చేయి. ఓకే, ఇక లాస్ట్కి వస్తే ఇక్కడ ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్ ఉన్న రెడ్ మార్క్ అవుతుంది. సో ఫ్రెండ్, ఎఫెక్ట్ మీద క్లిక్ చేసినాక మనకి ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, రెండోది పైన హెచ్డిఆర్. ఓకే, ఫోటో హెచ్డి అయిపోతుంది. దీంట్లో పైది కొంచెం ఒక 60 పెట్టండి, కిందది వచ్చేసి ఒక 90 పెట్టండి, 85 పెట్టండి. పెట్టి ఓకే చేయండి. ఓకే ఓకేనా, ఓకే చేసి ఈ ఫోటోని రైట్ మార్క్ మీద టిక్ చేయండి, ఇక్కడ ఇచ్చి సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంది మనకి చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సేవ్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఇంకో పని చేయాలి. అది ఏంటంటే ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ కనబడుతుంది కదా, పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఏంటండి, ఓపెన్. ఓకే ఫ్రెండ్, పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ను ఓపెన్ చేసినాక మనకి ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్. మీకు ఇక్కడ ఒక మార్క్ ఇచ్చాను చూడండి కింద, 4th ఆప్షను, దాని మీద టిక్ చేసి ఇక్కడ సైడ్ కానీ ఫ్రమ్ గ్యాలరీ మార్క్ ఇచ్చాను కదా, ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, మీరు ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్న ఫోటో దాని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేయండి. ఓకే చేసి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ నేమ్ ఉంది కదా టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఎలా రాయాలంటే ఇక్కడ ఏ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్, ఇక్కడ ఎడిట్ టెక్స్ దాని మీద క్లిక్ చేసి మీరు ఒక నేమ్ అనేది రాయాలి. ఓకే, మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఏదైనా రాయండి. ఓకే, నేను నా నేమ్ అనేది రాస్తున్నా. ఓకే, మామూలుగా ప్రస్తుతానికి ఒక నేమ్ రాస్తున్నా. ఓకే, ఇలా క్రాస్ పెట్టుకోండి, పెట్టి దీనికి ఫాంట్ స్టైల్ మార్చండి. ఇక్కడ ఏ బటన్ ఉంది కదా, సారీ, ఇక్కడ ఏ బటన్ మీద క్లిక్ చేసేయండి, ఫాంట్ స్టైల్ అనేది ఒకటి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఏదైనా ఒక ఫేవరెట్, నా ఫేవరెట్ ఫాంట్ స్టైల్ పెట్టాను. పెట్టేసిన తర్వాత మీరు ఇప్పుడు దీనికి కొంచెం 3D ఎఫెక్ట్ వేయాలి. 3D ఎఫెక్ట్ వేయాలంటే ఇక్కడ ఇక్కడ హింబేస్ ఉంది కదా, హింబేస్ అని దాని మీద క్లిక్ ఇచ్చి ఇది ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసేసి ఇవన్నీ కిందిది లాస్ట్ ఆప్షన్ ఫుల్ పెట్టు, 3rd ఆప్షన్ ఫుల్ పెట్టు, ఇది కొంచెం లో పెట్టు, ఒక 25 పెట్టు, పైది మామూలుగా పెట్టు, ఒక 50 పెట్టు. 50 పెట్టేసి ఒక చేయి. ఒకే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ స్టోక్ అన్న ఒక ఆప్షన్ ఉంది, స్టోక్ మీద క్లిక్ ఇచ్చి ఎనేబుల్ చేయి. ఎనేబుల్ చేసి ఇక్కడ రెడ్ రెడ్ అన్న వైట్ అన్న సెలెక్ట్ ఇచ్చుకో. సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ ఒక మీటర్ ఉంది కదా, ఆ మీటర్ మీద క్లిక్ చేసి ఇది ఏమంటే బ్యాక్గ్రౌండ్ ఇది వెనక సైజు.
ఓకే చేయి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని మీ ఇష్టం వచ్చిన పేరు ఏదైనా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి, దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేసి కింద సేవ్ ఈస్ ఇమేజెస్ ఓకే చేసి సేవ్ చేయండి. ఓకే సేవ్ చేస్తే అయిపోయాయి ఫ్రెండ్ కథం. ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లకు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఓకే ఫ్రెండ్, వీడియో బాగుందనుకుంటున్నాను. ఓకే, నా పేరు జియశర్మ, సైనింగ్ అవుట్ ఉంటాను. జై హింద్, జై.